నాలుగు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీల తరపున బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతలు సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న తమిళనాడు, కేరళలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత మదురైలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన తర్వాత కేరళలో చివరిగా కన్యాకుమారి జిల్లాలో అగస్తీశ్వరంలో ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ గత ఏళ్లకు పైగా పెండింగ్ లో ఉన్న పలు ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ప్రతిపక్షాలకు అభివృద్ధి కంటే స్వప్రయోజనాలే ముఖ్యమయ్యాయని ప్రధాని ఆరోపించారు. తమిళనాడులోని మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో శ్రీలంకలో భారతీయ మత్స్యకారులెవరూ లేరన్నారు. Congress has imposed Article 356 several times. Both DMK and AIDMK governments have been dismissed by Congress. Having Congress in any coalition is having a high-handed ally who does not understand local sensitivity.